మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ, నా బిడ్డకి తండ్రి ఎవరు? ఏ మగోడికి కూడా ఆ బాధ రాకూడదు, ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడనుకో, దానికన్నా బాధాకరం ఒక ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయ్ సాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాదు. మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి, విజయ్ గడికి, సాయి గడికి సీన్ లేదా? మీరు అందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం. ఏంది, దత్తుకు తీసుకున్న కూతురు ఉంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు. విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రె నువ్వు చెప్పాల్సింది మాక, ఏం చెప్పాలా సాయే, ఏం చెప్తావా? ఏయ్ మొగోండి రా, నేను డిఎన్ఏకి రెడీ రా, రే రాండి రా, మొగోడు ఉంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. అంటే మాట్లాడు రే డిఎన్ఏ గురించి, అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం, సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను.